సెప్టెంబర్ 1, 2017 నుంచి సెప్టెంబర్ 30, 2017 వరకు మీ రాశి ఫలితాలు. కర్కాటకంలో రాహువు, శుక్రులు, సింహంలో రవి, వక్రి, బుధ, కుజ. కన్యలో బృహస్పతి, వృశ్చికంలో శని, మకరంలో కేతువు. 5వ తేదీ బుధునికి వక్రత్యాగం. 12వ తేదీ గురువు తులప్రవేశం. 12వ తేదీ నుండి కావేరీ నది పుష్కరాల ప్రారంభం. 15వ తేదీ శుక్రుడు సింహప్రవేశం. 16వ తేదీ రవి కన్యప్రవేశం. 26వ తేదీ బుధుడు కన్యప్రవేశం. 2వ తేదీ వామన జయంతి. 5వ తేదీ అనంత పద్మనాభవ్రతం. 8వ తేదీ ఉండ్రాళ్ళ తద్దె. 9వ తేదీ సంకటహర చతుర్థి. 21వ తేదీ నుండి శరన్నవరాత్రులు ప్రారంభం. 28వ తేదీ దుర్గాష్టమి, సరస్వతీ పూజ. 29వ తేదీ మహార్నవమి. 30న విజయదశమి. ఈ మాసం అన్ని రాశుల వారికి అమ్మవారి ఆరాధన, ధ్యానం సకల శ్రేయోదాయకం. ఇక మేషరాశి గురించి చూస్తే, అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. రావలసిన ధనం ఆలస్యంగా అందుతుంది. వ్యవహారాల్లో ప్రతికూలతలు ఎదురవుతాయి. గృహంలో చికాకులు, మనశ్శాంతి లోపిస్తుంది. బాధ్యతగా వ్యవహరించాలి. ఆశావహ దృక్పథంతో యత్నాలు సాగించండి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ శ్రీమతి సలహా పాటించండి. వ్యాఖ్యలు, విమర్శలు పట్టించుకోవద్దు. సంతానం విజయం సంతోషాన్ని ఇస్తుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. వస్తువులు, నగదు, పత్రాలు జాగ్రత్త. వ్యాపారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. పెద్ద మొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. వైద్య రంగాల వారికి ఆశాజనకం. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. అమ్మవారికి గులాబీలు, చామంతులతో అర్చన శుభదాయకం. వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు. రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. ఈ మాసం ఏమంత అనుకూలం కాదు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. మీ వైఖరిలో మార్పు వస్తుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. గృహ మార్పు నిదానం ఫలితాలను ఇస్తుంది. ఒక విషయంలో మీ జోక్యం అనివార్యం. కొత్త సమస్యలు ఎదురయ్యే ఆస్కారం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అవివాహితులకు ఆందోళన అధికం. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగ బాధ్యతల్లో మార్పులుంటాయి. ఉపాధ్యాయుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. క్రీడ, కళాకారులకు ప్రోత్సాహకరం. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం క్షేమం కాదు. కార్యసాధనకు అమ్మవారిని కలువలు, మందారాలతో పూజించండి. మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు. ఆర్ద్ర పునర్వసు 1, 2, 3 పాదాలు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. విలువైన వస్తువులు అమర్చుకుంటారు. రసీదులు, పత్రాలు జాగ్రత్త. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. గృహంలో మార్పులు, చేర్పులకు అనుకూలం. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు స్పందన వస్తుంది. ఖర్చులు అధికం, ధనానికి ఇబ్బంది ఉండదు. కొంత మొత్తం ధనం అందుతుంది. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. ఉద్యోగస్తులకు పదవి యోగం, ధనలాభం. వ్యాపారాల్లో లాభాలు, అనుభవం గడిస్తారు. పెట్టుబడులకు తరుణం కాదు ఇది. చిరు వ్యాపారాలకు ఆశాజనకం. చామంతులు, తెల్లని పూలతో అమ్మవారిని అర్చన కలిసి రాగలదు. కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం. పుష్యమి, ఆశ్లేష. శుభకార్యం నిశ్చయమవుతుంది. వివాహ వేదికలు అన్వేషిస్తారు. ఖర్చులు విపరీతం. విలాస వస్తువులు, వాహనం అమర్చుకుంటారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. అన్ని రంగాల వారికి శుభదాయకమే. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. ప్రత్యర్థులు చేరువవుతారు. అవగాహన లేని విషయాల్లో జోక్యం వద్దు. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. గృహ నిర్మాణాలు వేగవంతమవుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. సహోద్యోగులతో విందులు, వేడుకల్లో పాల్గొంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలు, ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. పెట్టుబడులకు తరుణం కాదు. వృత్తుల వారికి సామాన్యం. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మానసిక ప్రశాంతతకు అమ్మవారిని దేవగన్నేరు, జాజిపూలతో పూజించండి. సింహరాశి. మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. ఈ మాసం ఏమంత అనుకూలం కాదు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. దుబారా ఖర్చులు విపరీతం.
చేతిలో ధనం నిలబడదు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. వాగ్వాదాలు భేషజాలకు పోవద్దు. ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సొంత నిర్ణయాలు వద్దు. పెద్దల సలహాలు పాటించండి. దంపతుల మధ్య సఖ్యత లోపం, చీటికి మాటికి చికాకులు తలెత్తుతాయి. ఆత్మీయుల కలయికతో కుదుట పడతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు ఉండవు. పెట్టుబడులకు తరుణం కాదు. ఉపాధ్యాయులు గౌరవ పురస్కారాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత అవసరం. పెద్ద మొత్తం నగదుతో ప్రయాణం క్షేమం కాదు. అమ్మవారికి దేవగన్నేరు ఎర్రముందాలతో అర్చన శుభం. కన్యారాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు. హస్త, చిత్త 1, 2 పాదాలు. గుట్టుగా యత్నాలు సాగించండి. మీపై శకునాల ప్రభావం అధికం. ప్రీతముల గురించి ఆందోళన చెందుతారు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. రావలసిన ధనం అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రుణ ఒత్తిళ్లు అధికం. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. ప్రముఖుల కలయిక వల్ల ఏమంత ప్రయోజనం ఉండదు. ఆరోగ్యం సంతృప్తికరం. విలువైన వస్తువులు పత్రాలు జాగ్రత్త. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. ఏకపక్ష నిర్ణయం తగదు. వృత్తి ఉపాధి పథకాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. పెద్ద మొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉపాధ్యాయులు ప్రశంసలు సత్కారాలు అందుకుంటారు. అమ్మవారికి పారిజాతం, సువర్ణ గన్నేరు పుష్పాలతో అర్చన శుభం. జయం. తులారాశి. చిత్త 3, 4 పాదాలు. స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. పదవులు బాధ్యతలు స్వీకరణకు అనుకూలం. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. బంధుత్వాలు బలపడతాయి. వాగ్ధాటితో ఆకట్టుకుంటారు. అవకాశాలు కలిసి వస్తాయి. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ప్రకటనలు ధనారుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎవరిని అతిగా విశ్వసించవద్దు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెట్టుబడుల విషయంలో పునరాలోచన అవసరం. వైద్య సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వివాదాలు ఆస్తి వ్యవహారాలు పరిష్కార దిశగా సాగుతాయి. నిరుద్యోగులకు చక్కని అవకాశం లభిస్తుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. కార్యసాధనకు అమ్మవారిని కలువలు చేమంతులతో పూజించండి. వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం. అనురాధ జ్యేష్ఠ. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఖర్చులు అధికం, ధనానికి ఇబ్బంది ఉండదు. ఆత్మీయులకు చేయూతనిస్తారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వస్త్రప్రాప్తి, వాహనయోగం, ఆకస్మిక ధనలాభం పొందుతారు. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. ఒక వ్యవహారంలో మీ ప్రమేయం అనివార్యం. బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. గృహ మార్పు కలిసి వస్తుంది. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. సంతానం విషయంలో శుభపరిణామాల సంభవం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. వృత్తిపరంగా రాణింపు అనుభవం గడిస్తారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి కలుగుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. కళ క్రీడాకారులకు ప్రోత్సాహకరం. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది. ఎర్రమందారాలు, తెల్లని పూలతో అర్చన ఈ రాశి వారికి శుభదాయకం. ధనురాశి. మూల పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ మాసం మిశ్రమ ఫలితాల సమ్మేళనం. ఆదాయ వ్యయాలు పర్వాలేదనిపిస్తాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పెద్ద మొత్తం ధన సహాయం క్షేమం కాదు. ఎవరిని అతిగా విశ్వసించవద్దు. అవకాశాలు అందినట్టే చేజారిపోతుంటాయి. పుట్టదలతో శ్రమించిన కానీ పనులు పూర్తిగావు. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. గృహం మార్పుకు యత్నాలు సాగిస్తారు. పూర్వ విద్యార్థులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఉపాధ్యాయుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. సేవా దైవ కార్యాల్లో పాల్గొంటారు. పందాలు జోదాల జోలికి పోవద్దు. దేవగన్నేరు ఎర్ర గులాబీలతో అమ్మవారికి అర్చన కలిసి రాగలదు. మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం ధనిష్ట 1, 2 పాదాలు. ఆర్థిక స్థితి నిరుత్సాహపరుస్తుంది. ఊహించని ఖర్చులు ధరలు ఆందోళన కలిగిస్తాయి. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ఒక సమాచారం మనస్థిమితం లేకుండా చేస్తుంది. ఆప్తులను కలుసుకుంటారు. శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. సన్నిహితులు సహకరిస్తారు. గృహ మార్పుల వల్ల ఆశించిన ప్రయోజనకరం ఉండదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.
వృత్తుల వారికి ఏకాగ్రత ప్రధానం. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. దైవ దర్శనాల్లో ఒకంత అసౌకర్యం చెందుతారు. అమ్మవారికి కలువలు, గరుడవర్ధని పూలతో అర్చన శుభదాయకం. కుంభరాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం పూర్వభాద్ర 1-2-3 పాదాలు. యత్నాలు మందకొడిగా సాగుతాయి. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. ఎవరి సాయం ఆశించవద్దు. స్వయం కృషితోనే రాణిస్తారు. వ్యవహారాల్లో ప్రతికూలతలు ఎదురవుతాయి. సాయం చేయబోయి విమర్శలు ఎదుర్కొంటారు. అవగాహన లేని విషయాల్లో జోక్యం వద్దు. గృహ మార్పు అనివార్యం. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. ధనం మితంగా వ్యయించేయండి. ఉపాధ్యాయులకు ఆశాభంగం. ఒక సంఘటన ఆందోళన కలిగిస్తుంది. ఆత్మీయుల సాయంతో కుదుటి పడతారు. వ్యాపారులు ఏమంత సంతృప్తనీయవు. పెట్టుబడులపై పునరాలోచన అవసరం. ఆశా దృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. ప్రకటనలను విశ్వసించవద్దు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. అమ్మవారికి చామంతులు, కనకాంబరాలతో అర్చన శుభదాయకం. మీనరాశి. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర రేవతి. ఈ మాసం ప్రథమార్థం ఆశాజనకం. ఆకస్మిక ధనలాభం, వస్త్రప్రాప్తి, వాహనయోగం పొందుతారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. సమర్థతతో రాణిస్తారు. యత్నాలు ఫలిస్తాయి. ఉన్నత పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. పరిచయాలు బలపడతాయి. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. సాధ్యం కాని హామీలు ఇవ్వవద్దు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. వృత్తుల వారికి సామాన్యం. ఉద్యోగస్తులకు అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. సహోద్యోగులతో ఇందులు వినోదాల్లో పాల్గొంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్. సరుకు నిల్వలో జాగ్రత్త. పుణ్యక్షేత్ర సందర్శనలు సంతృప్తినిస్తాయి. పారిజాతం, కనకాంబరాలతో అమ్మవారి అర్చన కలిసిరాగలదు.